ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చినా ఒక్క సక్సెస్ తో మాత్రం ఖచ్చితంగా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చి అలా ఫిక్స్ చేస్తాం సెట్ ఆఫ్ ఆడియన్స్ ని. అది మీకు బ్రోత్ వచ్చిందంటే మీరు అగ్రీ చేస్తారా? డెఫినెట్లీ అగ్రీ అండి. మీకు సక్సెస్ మీడియా కూడా చెప్పినట్టు పీపుల్ ఏబుల్ టు రికగ్నైజ్ నా స్క్రీన్ లుక్ వేరు ఉంటుంది, బయట లుక్ వేరు ఉంటుంది. జనరల్ గా బ్లెస్సింగ్ ఫర్ మీ బ్రో. సినిమా థియేటర్లో ఆడియన్స్ విజిల్స్ కేకల మధ్యన మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మధ్య చూస్తున్నప్పుడు వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్? ఆర్టిస్టిక్ రాస్టర్స్లో టీమ్ అంత వెళ్ళాం. అదంతా నేను ఆ బ్రోలో ఎక్స్పీరియన్స్ చేసాను. మీరు ఫస్ట్ డే షూట్లో చేసిన ఫస్ట్ షాట్ ఏంటి? ఫస్ట్ అయితే చిన్న మౌంటేజ్ అది మెట్ల మీద నుంచి వచ్చి చూస్తుంది అమ్మయ్యా హ్యాపీ అంబ పలుకుతుంది. యాక్సిడెంట్ తర్వాత సాయి గారికి కంబ్యాక్ నిజంగా ఇచ్చింది. సాయిధరం తేజ్ గారిని ఒకసారి తలుచుకుంటే ఇండస్ట్రీలో ఉండాలంటే ఎలా ఉండాలి, ఎంత మోటివ్ ఉండాలి తెలుసుది. సో సాయిధరం తేజ్ గారి గురించి చెప్పాలంటే వాట్ యు సే? హిస్ వెరీ డౌన్ టు ఎర్త్, హిస్ యాక్సెప్టింగ్ థింగ్స్, ప్రతిదీ టైం వదిలేలా అనే ఫీలింగ్లో ఉంటారు. ఇస్ వెరీ గుడ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ అక్కడ పార్టిసిపేట్ చేశారు కదా, ఎట్లా అనిపించింది అసలు? బేసిక్గా అందరి పేర్లు చదువుతున్నారు, నా పేరు ఒక్కటే సెపరేట్గా వచ్చింది, సూర్య శ్రీనివాస్. నేను ఇలా గాల్లో చూసుకుంటున్నాను. దట్ వాజ్ ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్. అది ఏంటి అసలు ఇండస్ట్రీ కమింగ్? ఎట్లా ఇండస్ట్రీ కమింగ్? బేసిక్గా సినిమా నుంచి వర్క్ త్రూ వర్క్ రొటేషన్ జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. 70-80 యాడ్లు, 22 సినిమాలు. షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని? షార్ట్ ఫిల్మ్స్ ఏం చేయలేదు, వెబ్ సిరీస్ చేస్తారు. ఆ పోస్టర్ బాగుందా? వైట్ అండ్ వైట్. యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది, కమెంట్లు చాలా బాగా పెడుతున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు? వీక్లీ వన్స్ చేస్తారు? వీక్లీ వన్స్ ఈవినింగ్ 4:00 రిలీజ్ చేస్తారు. థర్డ్ నుంచి మేము ఇంకా కష్టపడక్కర్లేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. మహానటిలో సీనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఒకటి. నాగేశ్వర్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అది బేసిక్గా అది వచ్చినప్పుడు నాకు నాగేశ్వర్ గారు కూడా చాలా కూల్గా అనమాట. మీరు కలికలు కూడా అబ్జర్వ్ చేసి, సో దట్ హెల్ప్స్ టు ద యాక్టర్స్ ఆల్సో. ఏంటి ఇండస్ట్రీకి వచ్చిందో చాలా మంది చాలా నేర్చుకుంటాను అంటారు సూర్య, మీరేమైనా నేర్చుకున్నారా, ఏమైనా చెప్తారా? ఎప్పటికప్పుడు నేర్చుకుంటాను నేను, బీయింగ్ అన్ యాక్టర్ కొత్త ఎక్స్పీరియన్సెస్ కాదు, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? పర్సనల్గా బాగా ఆర్మీ బ్యాక్డ్రాప్ చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ బాగా హత్తుకున్న తర్వాత చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది, ఎంటైర్ యువర్ మీ లైఫ్లో ఈ గోల్ అంటే ఏంటి? బేసిక్గా సినిమా పరంగా అడిగితే ఐ కంప్లీట్ డెడికేట్ అయిపోయింది, లైఫ్ టైం బిజినెస్ లో పెట్టుకోవడం నాకు. క్రష్ ఎవరు టాలీవుడ్ లో మారిపోతుంది? ఇప్పుడు క్రష్ అంటే బ్రెయిన్ లోకి ఎవరు వస్తున్నారు? మీరే కనిపిస్తున్నారు ఎదురు. ఫైనల్ గా మీకు డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి ఫేవరెట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ హూ? పూరి గారు గుర్తొచ్చారు ఇమీడియట్ గా, తప్పని ఆయన విజువల్ పడింది. పూరి గారి సినిమాల్లో బాగా ఇష్టమైన ఫేవరెట్ డైలాగ్? ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అని ఉంటది కదా, నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్, కార్తె దిమ్మ తిరిగిపో.